ద్వారా నార్త్ ఇండియాలో కనీసం స్వాతంత్రం లేకుండా చేసిన సంగతి మనకు తెలుసు. ఏదో ఒకటి రెండు ఛానళ్ళు తప్ప, ఏదో ఒకటి రెండు రిపోర్టులు తప్ప అందరూ అబ్బా చూడండి మన దేశం వెలిగిపోతుంది, అభివృద్ధి చెందిపోతుంది, 9-8% జీడిపి పెరిగిపోతుంది, నంబర్ 1 స్థానంలో ఉన్నాము ఇండియా అని. ఈ 3 రోజులు మరలా నేను నార్త్ ఇండియన్ మీడియాలో, దాన్ని మోదీ మీడియా అంటారో గోదీ మీడియా అంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నిన్న రాత్రి మన తెలుగు ఛానల్లో కూడా ఈ కొంతమంది బీజేపీ టిఆర్ఎస్ చేసిన తప్పుడు సర్వేలు దాని మీద గంటలు ఫోకస్ చేసి అది అబద్ధాన్ని 100 సార్లు చెప్తే 1000 సార్లు చెప్తే నిజం అయిపోద్దని దుష్ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణ సర్వే చేసి నా దగ్గర చూడండి ఫోటోలు ఉన్నాయి. ఆర్ఆర్ మస్తాన్ అంట, ఎవడో ఈయన తెలీదు. హైకోర్టులో మేము పిటిషన్ వేస్తున్నాం, తెలంగాణ హైకోర్టులో. మీరు ఇక్కడ చూస్తున్నారు కేసీఆర్ గారు ఆయన్ని సన్మానించడం, ఆయన మోదీని సన్మానించడం. వీడాక సర్వే చేశాడట, ఎప్పుడు నిన్న, టిఆర్ఎస్ కాట 38% అట, బీజేపీ కాట 30% అట. ఈ 2 పార్టీలకి మళ్ళా తెలంగాణ ప్రజలు పట్టం కడతారట. దేన్ని బట్టి? మోదీ చేసిన 100 వాగ్దానాల్లో 1 నెరవేర్చినందుక, కేసీఆర్ గారు చేసిన 100 వాగ్దానాల్లో 1 నెరవేర్చినందుక వీళ్ళకి పట్టాలు కడతారు. జూలై 3 తారీఖున మోదీ గారు వచ్చారు కదా పరేడ్ గ్రౌండ్స్కి, బండి సంజయ్ ఏమో ఆయన్ని దేవుడు అన్నందుకు ఆయన పొంగిపోయి బండి సంజయ్ని శబాష్ బెడ్డ అండు. దాన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ పెట్టిన ట్రిప్లు, 8000 కోట్లో తెలీదు, కొందరు 2000 కోట్లు అంటున్నారు, కొందరు 3000 కోట్లు అంటున్నారు మొత్తం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆ సెక్యూరిటీ, ఆ ప్రోటోకాలు, ఆ హోటళ్ళు, బీజేపీ 18 మంది ముఖ్యమంత్రులు, 1000 మంది నాయకులు, ఇంటర్నల్గా వారు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. 7-8% మాకు తెలంగాణలో ఓట్ బ్యాంక్ ఉంది అని. డిసెంబర్ 2018 ఎలక్షన్లో బీజేపీకి 4% ఓట్ బ్యాంక్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్ అయితే 21% ఎలాగొచ్చింది? కేసీఆర్ గారిని జైల్లో పెడతారని ఒప్పందాలతో 4 సీట్లు ఇచ్చి బీజేపీకి బి పార్టీగా ఉన్న కేసీఆర్ గారు 4% ఉన్నదాన్ని 5 రెట్లు పెంచి డమ్మీ క్యాండిడేట్లు కొందరిని పెట్టి బీజేపీని గెలిపించారు. నేను చెప్పవసరం లేదు ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ సిబిఐని ఈడీని వాడుకొని, కొద్ది వారాల క్రిందట మహారాష్ట్రలో మనం చూసాం శివసేన ఎమ్మెల్యేలు 12 మందికి ఈడీలు పంపించడం, ఆ 12 మందిని తీసుకెళ్ళి గౌహటి అస్సాంలో పెట్టడం, ఆ ఇంకా ఎవరు జాయిన్ అవ్వకపోతే ఈడీ నోటీసులు పంపిస్తాం అన్నారు. ఇవన్నీ అందులో 2 ఎమ్మెల్యేలు బయటకు వచ్చి తప్పించుకొని శివసేనకు వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం మహారాష్ట్రలో, మమ్మల్ని ఎత్తుకెళ్లారు, మమ్మల్ని జరిపించారు అని స్వయంగా అక్కడున్న సిందే అనే ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకోలేదు సిందేని, దొంగదారిని వచ్చి ఎక్కడెలాగో 2019లో ఈవీఎంల ద్వారా
జగన్ మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్తే అది చేస్తాడని 151 సీట్లు ఇవ్వడం, 23 ఎంపీలు ఇవ్వడం, ఇది ఎంతకాలమో సాగదు. అందుకనే ఈరోజు 18 పార్టీల నాయకుల్ని నేను పర్సనల్గా కలుస్తున్నాను. మీకు మరొకసారి నేను ఈవీఎంను బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్లు అమెరికాలో ఏ విధంగా 2020లో ఎలక్షన్ తర్వాత కోరుకుంటున్నారో, ప్రపంచంలో డెమోక్రసీస్ అన్ని ఈవీఎంలు ఏ విధంగా తీసేసి, ఎందుకంటే నేను ఏప్రిల్ 2019లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారితో అరగంట సేపు గడిపిన తర్వాత అరోరాతో ఈవీఎంలు బ్యాన్ చేయండి అని చెప్పాను. 18 పార్టీల్ని 2 విడతలు అయిపోయినా మీరు బ్యాలెట్ పేపర్ అయితేనే ఎలక్షన్కి వెళ్తామని చెప్పాను, టైం లేదు. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా నేను నాయకులందరినీ కలుస్తున్నాను సీక్రెట్గా, అందరూ ఒప్పుకున్నారు ఈవీఎంలు బ్యాన్ చేయాలని. ఎందుకు అంటే 2 విధాలుగా ఈ దేశాన్ని మనం కాపాడగలం, అంటే ఆ 2 విధాలుగాను కోల్పోతే ఈ దేశం నాశనం అయిపోద్ది. ఒకటి జ్యుడిషియరీ. ఈరోజు సుప్రీంకోర్ట్, ఢిల్లీ హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్, ఏపీ హైకోర్టు లాంటి కోర్టులు కొన్ని తీర్పులు చూస్తుంటే ఊహకు అతీతంగా ఉంది. దాని గురించి చర్చించే సమయం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ కూడా మన జడ్జెస్, మన కోర్ట్స్ అనేకులు నీతిగా మెరిట్ను బట్టి తీర్పిస్తున్నారు. కొందరైతే ఏమి ప్రలోభాలకి లోపడుతున్నారో చూసారా, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని ఎంపీ చేస్తారన్నా వాడిని బీజేపీ ఎంపీ చేశారు. మరి పోస్టులకి పొజిషన్లకి వీళ్ళు భయపడుతున్నారా? థ్రెట్స్కి వీళ్ళు భయపడుతున్నారా? నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ, అంబేద్కర్, పూలే లాంటి వారు దేనికి భయపడలేదు, మనం దేనికి భయపడకూడదు. ప్రజల తరపున, రైతుల తరపున, నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున, ఎందుకంటే ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నారు ఈ దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. అర్థం చేసుకోండి, ఇలాంటి సర్వేల కొరకు మీరు మీడియా మిత్రులు మీరు గంటలు గడుపుతున్నారంటే అది తెలుగు మీడియా. కొంతమంది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ఇంతవరకు మన తెలుగు మీడియాకున్న మంచి పేరు ఏంటంటే మన తెలుగు మీడియా ఓనర్స్, మన తెలుగు మీడియా రిపోర్టర్స్, మన తెలుగు మీడియా సిఈఓస్, హెడ్స్. 2007 జూన్ 8 నుంచి నేను చూస్తున్నాను మీడియాలో సర్వేలు చేస్తారు, చక్కని రిపోర్ట్లు ఇస్తారు. 2007లో మీరు వైఎస్ఆర్ నమ్ముతారా, కేఏపి వాళ్ళు నమ్ముతారంటే TV9లో 89%, ఎన్టీవీలో 91%, TV5లో 90%, 100 లక్షల మందిని సర్వే చేశారు, కేఏపి వాళ్ళని నమ్ముతున్నామన్నారు. అలాగే గత నెల ఏబిఎన్ లాంటి ఒక మంచి ఛానల్ సర్వే చేశారు, కేసీఆర్ అసెంబ్లీలో కావాలా, కేఏపి వాళ్ళు కావాలంటే 82% కేఏపి వాళ్ళని, 12% కేసీఆర్ని, 6% స్పందించలేదు, తెలియదని. అలాంటిది మరలా 3 రోజులు చేసే సర్వే 8 రోజులు చేయబోసరికి ఆ కేటీఆర్ ఐటీ టీమ్ బట్టలు నొక్కితే 4-5 లక్షల బట్టలను ఐటీ టీమ్ ద్వారా నొక్కించినా, పోల్ వేయించుకున్నా, ఓట్లు వేయించుకున్నా, బొబ్బిలి కేసీఆర్కి కేవలం 32% ఓట్లు పడ్డాయి. కేసీఆర్ ఓట్లు వేసిన వారు కూడా, కేసీఆర్కి టీఆర్ఎస్కి ఓట్లు వేసిన వారు కూడా ఆయన్ని తిరస్కరించి మాకు కేఏపి వాళ్ళే కావాలని 64% ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు సర్వే అలాంటిది, ఈయన సర్వేలో ప్రజాశాంతి పార్టీయే లేదు, కేఏపి వాళ్ళే లేడు. ఈ బస్తాన్ ఇలాంటి పిచ్చి పిచ్చి సర్వేలు చేస్తే నిన్ను ఊళ్ళో తిరగకుండా నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అడ్డుకుంటారు. నేనైతే హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నాను, న్యాయం జరిగినంత వరకు
ఎలాంటి సర్వేలు చేసిన ఎవరితోనైనా మేము పోరాడతాం. స్టూడెంట్స్ ద్వారా కేసీఆర్ గారు మీ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఇచ్చారా? దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? నిరుద్యోగ సమస్య నిర్మూలన చేస్తానన్నారు, చేశారా? రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానన్నారు దళితులకు, ఇచ్చారా? వందలో ఒకటైనా చేశారా? మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నారు, 8 సంవత్సరాల్లో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా? ఇంకొక దాదాపు 16 కోట్ల ఉద్యోగాలు పోయాయని కొన్ని రియలిస్టిక్ సర్వేలు చెప్తున్నాయి. ఒకటి మాత్రం సత్యం, మోదీ గారు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయారు. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు, జగన్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారని ఎకానమీయే దానికి